ఏంటి సింధు జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా నిన్న ఎలా ఓదార్చాలో తెలియట్లేదు నిన్నటి వరకు యష్ గురించి నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది శోభనం సంఘటన చూసిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను యష్ల చేసుండకూడదు నీకు చాలా అన్యాయం జరిగిపోయింది సింధు కట్టుకున్నవాడు కళ్ళ ముందే ఇంకో ఆడదాంతో సుఖపడుతుంటే ఈ ఆడది మాత్రం తట్టుకోగలదు చెప్పు నీ బాధ నేను అర్థం చేసుకోగలనులే అయినా నిన్న పరిస్థితులు కూడా అలా సహకరించాయి నీకు యష్కి ఆంటీ శోభన మరేం చేశారు మీరిద్దరు గదిలో ఆనందంగా గడిపే టైంలో అనుకోకుండా అమృత వచ్చింది అది చూసి నువ్వు సైడ్ అయిపోయావు ఆ టైంలో యష మంచి ఆవేశంలో ఉండుంటాడు నువ్వు లేవు ఎదురుగా అందమైన లడ్డు లాంటి అమృత ఉంది ఇక ఏ మగ్గడైనా ఏం చేస్తాడు బలహీన క్షణంలో అమృతకి బెండ్ అయిపోయి ఉంటాడు విని సింధుని ఓదారుస్తున్నావా లేక రెచ్చగొడుతున్నావా అదేంటండి అలా అంటారు సాటి ఆడదానిగా సింధుకు జరిగిన అన్యాయం గురించి నాకు బాధ ఉండదో చెప్పండి అందుకే నా బాధని సింధుతో పంచుకుంటున్నాను పంచుకుంటున్నట్టు లేదు అసలు ఇంకా ఆ బాధని పెంచుతున్నట్టుగా ఉంది నేనే మాట్లాడినా అది మీకు నెగటివ్ లాగే ఉంటుందా ఆంటీ నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు కాబట్టి నీ మాటల్లోని అర్థం కూడా నాకు తెలిసిపోతుంది సింధుతో నీ బాధని పంచుకుంది చాలే కానీ ఇక్కడి నుంచి దయచేసి పంచుకో ఎందుకు ఆంటీ సింధుకి నన్ను దూరం చేస్తారు నువ్వు దగ్గరైతే నీ దరిద్ర సింధుకు చుట్టుకుంటుంది నన్ను దరిద్రం అంటారా ఆ మాట కూడా చిన్నదేనే నీకు సూట్ అయ్యే మాట సమయాన్ని గుర్తుకు రాక అలా ఆనేశాను బాగుంది వర్ష నీ కొడుకు చేసిన దానికి నన్నంటావేంటి నువ్వు కొంచెం ఆగుతావా అవునులే ఆగాలి మరి నోరు మూసుకొని ఉండాలి ఈ విషయం బయటపడితే నలుగురిలో సింధు పర్వే కాదు మన మర్యాద కూడా పోతుంది కానీ నిజం ఎంత దాచినా దాగదు కదా అమృత బొట్టు చెరిగిపోవడం పూలు నలిగిపోవడం మీ అబ్బాయి ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటికి వెళ్ళిపోవడం ఇదంతా చూస్తుంటే యష్ కావాలనే చేసినట్టుగా అనిపిస్తుంది చాలా పో అసలే సింధు బాధలో ఉంటే నీ మాటలతో ఇంకా పిచ్చెక్కేలా చేకు వెళ్ళా వెళ్ళు నాకెందుకులే వెళ్తాను అయినా నువ్వేంటి అసలా అదలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే తిరిగి ఒక్క మాట కూడా అనవేంటి ఏమనలత్తయ్య జరిగిందేంటో తెలియదు యష్ ఫోన్ ఇంట్లో పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు తనొచ్చి చెప్తేనే కదా అసలు రాత్రి ఏం జరిగిందో తెలిసేది సింధు ఎక్కడున్నావా ఏమనుకోకపోతే కాస్త కాఫీ పెట్టి ఇవ్వగలవా అసలే రాత్రంతా నిద్ర లేదు ఏంటి రాత్రంతా నువ్వు నిద్రపోలేదా యష్ గదికి
రాత్రి నువ్వెందుకు వెళ్ళావు అసలా? శోభనం చేసుకోవడానికి. శోభనం ఏంటి? అసలు రాత్రి ఏం జరిగింది? నేను ఆయన గదిలోకి వెళ్ళానా? వెళ్ళావు. తలుపు వేశానా? తర్వాత మా ఆయన నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అలా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. స్వీట్స్ ఫ్రూట్స్ తింటూ ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయనకి నేను చాలా దగ్గరగా వెళ్ళాను. మా ఆయన శ్వాస నాకు వెచ్చగా తగిలింది. నేను సిగ్గుతో అలా తలదించుకున్నాను. మా ఆయన నన్ను అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. అదంతా ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాను. సింధు, కాఫీ తెచ్చిస్తావా? తాగేసి నేను బాగా నిద్రపోవాలి. త్వరగా తెచ్చి. మీ అబ్బాయిని రానివ్వండి, అప్పుడు చెప్తాను. సింధు, ఏంటసలు ఇలా జరిగింది? వాడేం చేశాడో, ఇదేం చెప్తుంది? అసలు ఏమైంది? వీడేంటి నాయనకారం నడుచుకుంటూ వస్తున్నాడు? హలో సార్, ఏంటి నన్నే ఫాలో అవుతున్నారు? 50 రూపీస్ ఇందాక టీ షాప్ దగ్గర ఇచ్చిందా? ఎస్. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి, ఉంటే అక్కడే ఇచ్చేవాడిని కదా. నో ప్రాబ్లం, వెళ్ళండి. ఇప్పుడు ఏంటి సార్, మీ 50 రూపీస్ మీకు ఇవ్వాలి అంతేగా? యా. నాతో పాటు మా ఇంటి దాకా వస్తారా? ఇస్తాను. ఓకే. అదేంటి సార్, స్ప్రే ఫేస్ కొట్టుకుంటున్నారు, బాడీ కట్ కొట్టుకోవాల్సింది. మిస్టేక్ అయింది. ఓకే భయ్యా, అగో మైల్ ఆ పక్కనే, ఈసారి కలిసినప్పుడు ఇస్తాను. ఓకే భయ్యా, వస్తాను.
ఏంటి ఇల్లంతా అంత గంభీరంగా ఉంది? కొంపతీసి ఆడవాళ్ళకి అనుమానం వచ్చిందా ఏంటి? అమ్మా అమ్మా అమ్మేంటి అంత కోపంగా ఉంది? అమ్మా బాగా ఆకలేస్తుంది అమ్మా, కొంచెం టిఫిన్ పెట్టవా? టిఫిన్ కాదురా, నువ్వు రాత్రి చేసిన పనికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. అమ్మా అసలు రాత్రి ఏం జరిగిందో? వద్దు వద్దు, అసలు నాకేమీ చెప్పొద్దు, నేను వినను. ఏవండి వెళ్ళిపోయారు? పొద్దున్న చూస్తే బెడ్ మీద లేరు. అడుగుతుంది కదరా, చెప్పరా? అది అమృత, టీ తాగుదామని బయటికి వెళ్ళాను. నన్ను లేపితే నేనే స్వయంగా ఇచ్చేదాన్ని కదండి. అంటే నువ్వు నిద్రపోతున్నావు అని? ఆహా, లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని కామ్గా వెళ్ళిపోయారు అంతే కదా? అంతే అంతే. మా ఆయన బంగారం, నేనంటే ఎంత ప్రేమో. అవును, టిఫిన్ తిన్నారా మీరు? ఇంకా లేదమ్మ. సరే ఉండండి, ఇప్పుడే వడ్డించేస్తాను. అమ్మ పెడుతుందిలే. అవును, అసలు నీకు పెట్టాల్సింది చాలానే ఉందిగా. పెడతాను పెడతాను. అత్తమ్మా, మా ఆయనకి త్వరగా టిఫిన్ పెట్టేసేయండి, తినేసి పడుకుంటారు. పాపం అసలే రాత్రంతా నిద్రపోలేదు. ఏం పాపం అంటే, రాత్ర మాకు శోభనం జరిగింది కదా, అందుకే. పాపం నీకు కూడా నిద్ర లేదనుకుంటాను. అవునత్తయ్యా. సర్లే, నువ్వెళ్ళి పడుకోమ్మా, వీడికి నేను టిఫిన్ వడ్డిస్తానుగా వేడివేడిగా. సరే అత్తయ్యా. ఏవండి, నన్ను చూస్తావేంట్రా? తను పిలుస్తుందిగా. ఏంటి అమృత? అది అత్తయ్య వింటే బాగోదు. ఇలా రండి, త్వరగా రండి, శోభనం చేసుకుందాం సరేనా? నీ చెవులో ఏం చెప్పిందిరా? ఏం చెప్పలేదమ్మా. ఏదో చెప్పింది చెప్పు. అది నీకు చెప్పేది కాదమ్మా, వదిలే. అంత రహస్యమా? దాదాపు అలాంటిదే. ఏంట్రా రహస్యం? వదిలే అమ్మా. చెప్పరా చెప్పరా చెప్పు చెప్పరా. ఇవాళ కూడా శోభనం చేసుకుందాం అంటుంది. నేనేం చేశాను మధ్యలో? చేయాల్సిందంతా చేసేసి నేనే చేశాను అంటావా? పాపం సింధూరా, పిచ్చిద్రా, తనకు అన్యాయం చేస్తావా? పొద్దుటి నుంచి ఎంత బాధపడుతుందో. సింధు మొహం నేను చూడలేకపోతున్నానురా. అమ్మా ఇంతకీ సింధు ఎక్కడుంది? అదిగో అక్కడుంది, వెళ్ళి తగులాడు. అమ్మే అనుకుంటే అమ్మ కంటే ఎక్కువ ఆవేశంగా కనిపిస్తుంది. ఇవాళ నేను అయిపోయాను. ఎందుకలా దొంగల తొంగి చూడడం, లోపలికి రావచ్చుగా. వస్తే మళ్ళీ నువ్వేమంటావు అని? నేనేమంటాను, అంతా అయిపోయింది కదా. ఏం అవ్వలేదు సింధు. అబ్బా మళ్ళీ అబద్ధం ఒకటి. సింధు ఆగు.
మల్లెపూలకి జ్ఞానం లేదు, మనుషులకు ఉండాలి కదా. స్వీట్స్ కి జ్ఞానం లేదు, మనకు ఉండాలి కదా. జ్ఞానం ఏంటి సింధు? అబ్బబ్బబ్బా, ఏవి తెలియని అమ్మాయికుళ్ళ మాట్లాడుకు. నిన్నకి ఏం తక్కువ చేశానని ఇలా చేసావు? రాత్రి అమృతం మన రూమ్ లోకి వచ్చింది కదా అని నేను బయటకు వెళ్ళిపోయాను. అప్పుడు నువ్వేం చెయ్యాలి? అమృతని నువ్వు బయటకు పంపించాలి కదా. కానీ అలా చేయలేదు. రాత్రంతా నీతో పాటు రూమ్ లోనే పడుకుంది. నేను మాత్రం బయట హాల్లో ఒక్కదాన్ని నా యశ్ వస్తాడు నా యశ్ వస్తాడు అంటూ నీకోసం ఎదురు చూస్తూ నిద్రపోయాను. తెల్లవారి రూమ్ లోకి వచ్చి చూస్తే అయ్యో అంత జెండాలవే. చెరిగిపోయిన దుప్పటి, నలిగిపోయిన దిండు, వాడిపోయిన పూలు, ఆరిపోయిన అగరత్తులు, చిచి, ఇవన్నీ చూసి నా మనసు మొక్కలైపోయింది. సింధు, నేను చెప్పేది విను సింధు. నేను విన్ను సింధు, ప్లీజ్ సింధు. చి, టచ్ చేయకు నన్ను, అస్సలు టచ్ చేయకు. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది రాత్రి నువ్వు చేసిన పనికి. ఏమైంది సింధు? ఓ, ఏమైందా? రాత్రి నాతో జరగాల్సిన శోభనం అమృతతో జరిగిపోయింది. అలాంటిది ఏం లేదు సింధు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. అమృత నాకు చెప్పింది. ఏం చెప్పింది? రాత్రి నువ్వు చేసిన ఘన కార్యం మొత్తం చెప్పేసిందా? సగం చెప్పి సిగ్గుపడుతూ మిగతాది తర్వాత చెప్తానంది. అది విషయం ఇప్పుడు నాకు అర్థమైంది, నీ కోపానికి కారణం ఏంటో. పిచ్చి సింధు, నువ్వు సినిమా సగం చూసి క్లైమాక్స్ ఊహించుకుంటున్నావు. అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా? నేను నమ్మను. నువ్వు నమ్మాలి, నేను చెప్పేది వినాలి. అమృత నీకు సగం వరకే చెప్పింది, మిగతా సగం ఏం జరిగిందో నీకు తెలియాలి కదా. రాత్రి నువ్వు రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి, లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఏంటి చీకటి అంటే నాకు చాలా టెన్షన్. అమృత ప్లీజ్ లైట్ ఆన్ చేయి. అయ్యయ్యో, చీకటి అంటే మీకు భయమా అండి? మీరు భయంతో ఉంటే మన క్షోభం ఎలా జరుగుతుంది? ఉండండి, ఆన్ చేస్తాను. వెళ్తురుగానే ఉంది కదండి, ఇప్పుడు మీకు భయమే లేదు కదా? పోయినట్టే. ఏమండి అక్కడే ఉండిపోయారేంటి? రండి కూర్చోండి. ఇలా ఇరికిపోయానంటరా బాబు. పోయినట్టే, సింధుతో పాటే నా సంతోషం ఆనందం అన్నీ పోయినట్టే. అదేంటండి అటువైపు తిరిగారు? సిగ్గా సిగ్గా నా బొంద, ఏం చేస్తాను అని భయం. తిరగండి. అమృత నన్ను ముట్టుకోకు, నాకేదోలా ఉంది. నాకు కూడా అంతేనండి, మీరు టచ్ చేస్తే ఏదో తెలియని ఫీలింగ్, నన్ను నరాలను పట్టుకుని లాగేస్తున్నట్టుగా ఉంది తెలుసా? అందుకే వద్దంటున్నాను. సరేలేండి, మిమ్మల్ని నేను పట్టుకోనులేండి. కానీ మీరు శోభను మాత్రం వద్దనకండి, సరేనా? ఇదేంటి, టచ్ చేయనంటుంది కానీ శోభను మాత్రం జరగాలంటుంది? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇప్పటికే చాలాసేపు అయింది, రండి శోభనం చేసుకుందో. రండి. అమృత, అసలు శోభనం అంటే ఎలా జరుగుతుందో తెలుసా? మీకు తెలీదా? నాకు తెలుసు, నీకు తెలుసో లేదో అని. నాకు తెలియదండి, బతికిపోయాను. అయినా నాకు తెలియకపోతే ఏంటండి? మీకు తెలుసు కదా శోభనం ఎలా చేసుకోవాలో, నాకు చెప్పండి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఇప్పుడు శోభనం అంటే ఏం లేదు, చాలా సింపుల్ అమృత. ఎలా చెప్పాలి,
ఆగు. ఈ స్వీట్ తిను. మీరు కూడా తినండి. ఇడు ఇడుగో ఇదిగో ఇది తిను. తినేసి తినేసి నువ్వు తిను తిను. నేను తింటూ ఉంటానే. స్వీట్ చాలా బాగున్నాయి కదండి. అవునవును, వైజాగ్ స్వీట్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఫ్రూట్స్ తినాలి అంతే కదా. అంతే. ఏమండి మీరు నోరు తెరవండి. ఎందుకు? అబ్బా తెరవండి చెప్తాను. ఇప్పుడు మీరు వేయండి. మిస్ అయింది, మళ్ళీ వేయండి. సరే సరే. వద్దు. ఏమైందండి? నీ చేతిలో ఏం పండుందో చూడు. ఆపిల్ పండు అండి ఇది. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు పర్లేదు. జీవితం మీరుగా, మీ జీవితం నేనుగా కలిసి కాపురం చేయాలి. మన సంతోషానికి ఆనందానికి ఎవరు అడ్డొచ్చినా నేను తట్టుకోలేనండి.